సినగాగులో మనం ఉంటున్నాం. మరి అతి పురాతనమైన సినగాగు ఇది. పేతురు యొక్క అత్తగారికి మరి ఊరుగా ఉంటుంది. ఇదే పేరు కపర్నహూము. కపర్నహూములో అతి పురాతనమైన సినగాగు ఇక్కడ ఉంటుంది. ఇక్కడ చూసినప్పుడు ఎంతో చారిత్రకమైన ఎంతో పురాతనమైన రాళ్ళు అదేవిధంగా ప్రాకారాలు ఇక్కడ ఉంటున్నాయి. గోడలు మనం చూస్తున్నాం. ఇదంతా ఇక్కడ గమనించినప్పుడు సినగాగు ఆ కాలంలో సినగాగులు ఈ రకంగా ఉండేయని చరిత్ర చెప్తుంది. మరి కపర్నహూములో ఇంత చక్కని సినగాగు మనం గమనించినప్పుడు ప్రేమైన వాళ్ళారా చూడండి. మరి ఒక ఉన్నతమైన ప్రకారములు ఎంతో చక్కని పని నైపుణ్యతతో తయారు చేయబడిన సినగాగు. ఈ చుట్టుపక్కలంతా కూడా మరి పురాతనమైన సినగాగులు. మరి సిద్ధులాల గారిని ఎదురు మిగిలిపోయినాయి. కానీ ఒక చరిత్ర మనకు సెలవిస్తుంది అనగా ఇక్కడ ప్రార్థన జరిగేటి యూదులు ఇక్కడ ప్రార్థించేవారు. యేసు ప్రభు వారు ఇక్కడికి వచ్చేవారు. యేసు ప్రభు ఇక్కడ వాక్యం కూడా ప్రకటించేవారు. మరి ప్రాంతంలో యేసు ప్రభు సువార్త పరిచయం జరిగింది. బైబిల్లో మత్తయి సువార్త నుంచి యోహాను సువార్త వారు గమనించినప్పుడు ప్రతి ప్రాంతంలో కూడా మరి కపర్నహూము గురించి ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకారాలు ఇక్కడ జరించబడే కారణం ఏందనగా ఈ చుట్టుపక్కల మరి తిబెరియా సముద్రం ఉంది. అనేక నౌకలు మరి అనేకమైన ఓడలు ఇక్కడికి వచ్చి వ్యాపారం చేసేవారు. కాబట్టి పన్ను చెల్లించవలసి వచ్చినప్పుడు వారు ఇక్కడికి వచ్చి పన్ను చెల్లించిన తర్వాత ఈ యొక్క ఇస్రాయేల్కు వారు మరి వ్యాపారాలు వృత్తులు చేసుకునేవారు. కాబట్టి ఇది కపర్నహూములో యేసు ప్రభు అనేక మందికి సువార్త ప్రకటించాడు, అనేక అద్భుతాలు చేశాడని చరిత్ర చెప్తుంది. దేవుడికి మాటలు దీవించి ఆశీర్వదించుగాక.